సో మొత్తానికి ఇప్పుడు టీవీకి ఫోన్ చేసి మరి చెప్తున్నారంటే అంటే ఒక పొలిటికల్ ఒపీనియన్ హీట్ ఎక్కిన పొలిటికల్ ఒపీనియన్ ఉంటేనే చెప్తారు కదా, లేకపోతే ఎందుకు చెప్తారు వచ్చి కాలేగా సీన్ ఓకల్గా ధైర్యంగా చెప్పుకునే టైంలో ఎందుకు ఫోన్లు చేసి చెప్తారు? అందువల్ల ఫోన్ చేసి చెప్తున్నారంటేనే వాళ్ళకు పొలిటికల్ ఒపీనియన్. మీరు మాట్లాడిన వాళ్ళు కూడా చూడండి, నాగేశ్వరన్ క్వశ్చన్ అడుగుతా అంటే ఏం లేవన్నారు డైరెక్ట్ గా. వాళ్ళకు జగన్ పట్లనో చంద్రబాబు పట్లనో ఉన్న ఇదే అభిమానం చెప్పదలుచుకున్నారు. దే హావ్ రైట్ టు టెల్, వాళ్ళకు ఒపీనియన్ ఉండొచ్చు కదా ఎవరికైనా, మనం ఎవరం వాళ్ళ ఒపీనియన్. రెండు టాపిక్ వెళ్దాం, తెలంగాణకు వద్దాం. మార్చిలో కవితను 3 రోజుల పాటు క్వశ్చన్ చేశారు, అయిపోయింది ఇంకా అరెస్ట్ ఖాయం అన్న విధంగా ఉంది. ఆ తర్వాత అటకెక్కింది, ఆ తర్వాత బీజేపీ సిచ్యువేషన్ తెలంగాణలో డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇవాళ సడన్గా కవితకు ఈడీ నోటీసులు అని చెప్పారు. నిన్న అరుణ్ రామచంద్ర పిళ్ళై అప్రూవల్గా మారాడన్నారు. అందరు కేసులో ఉన్న వాళ్ళు అందరూ అప్రూవల్గా అయిపోయారు. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు కవితను క్వశ్చన్ చేయబోతున్నారు, కవితకు ఈడీ పిలుపు, దాన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈడీ, సిబిఐ, సిఐడి ఈ విచారణ సంస్థలు నిష్పాక్షికంగా ప్రభుత్వ సంస్థలుగా పనిచేయాలి. ఒక రకంగా ప్రభుత్వం కూడా కాదు, ప్రజల పక్షాన రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ఫార్చునేట్లీ వీళ్ళ మూసును బట్టి మనం రాజకీయాలు అంచనా వేసే స్థితికి వచ్చాం. అంటే దిస్ షోస్ అవర్ ల్యాక్ ఆఫ్ క్రెడిబిలిటీ ఆఫ్ దీస్ ఏజెన్సీస్. అందువల్ల ఆ పరిస్థితికి నెట్ సిచ్యువేషన్ వచ్చిందంటేనే వెరీ బ్యాడ్. అందువల్ల డెఫినెట్గా ఈడీ దూకుడు కొన్ని రోజుల్లాగా లేదు. ఈడీ దూకుడు పక్క పెట్టండి, బీజేపీ దూకుడు లేదు కదా. అప్పుడు కవితనికి రేపే అరెస్ట్ చేస్తారు, వాళ్ళ జైల్లో రూమ్ రెడీ ఉన్నది అని అన్నారు. అది గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ పీరియడ్లో చాలా పరిణామాలు జరిగాయి. కేసీఆర్ పైన తీవ్రంగా దూకుడుగా వివరించే బండి సంజయ్ని పక్కకు పెట్టారు. తర్వాత బీజేపీ ఏమైనా దూకుడుగా ఉంది అంటే ఆ కదలిక లేదు. ఏదో నిరుద్యోగ దీక్షలు ఇవన్నీ ఉన్నా కూడా గతంలో లాగా కదలిక లేవు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను మధ్యలో ఆపారు అర్ధాంతరంగా, ఏ రీజన్ లేదు. ఆ యాత్రకు మంచి స్పందన ఉందని మోడీ అన్నాడు. బీజేపీ జాతీయ కార్యవర్గంలోనే దాన్ని ప్రశంసించి దాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని మనం ప్రతిపక్షంలో ఉన్న చోట పార్టీ కార్యకర్తలు తెలంగాణ వెళ్ళి ప్రజా సంగ్రామ యాత్రను ఫాలో కండి అని మోడీ చెప్పాడు. అలాంటిది ఒక్కసారిగా ప్రజా సంగ్రామ యాత్ర ఆపేశారు. ఎవరి కొరకు ఆపారు? బీజేపీ కొరకే తాపరు కదా. సో ఇప్పుడు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ జరిగితే మరి మళ్ళీ ఎందుకు ఇస్తారు? అండర్స్టాండింగ్ ఉంది అన్న ఆరోపణల నేపథ్యంలో ఇది జరుగుతుంది. అండర్స్టాండింగ్ ఉంది అనే ఆరోపణకు బలం చేకూర్చింది ఏంటంటే బీజేపీ నేతల దూకుడు తగ్గింది, బండి సంజయ్ని మార్చారు, కేసీఆర్ కంప్లైంట్తో మార్చారంటారు కదా. కేసీఆర్ కంపారిటివ్లీ కేసీఆర్ దూకుడు తగ్గింది, గవర్నర్కు కేసీఆర్కు మధ్య కొత్తగా స్నేహం చిగురించింది. ఈ పరిణామాలని కలము జరుగుతున్నాయి కదా. దీంట్లో ఇది డెఫినెట్గా ఒక అభిప్రాయాన్ని కలిగించింది. బహుశా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉండొచ్చు కదా రెండు పార్టీలకు. ఇది నిజమాబద్ధమా తర్వాత సంగతి. ప్రజల పర్సెప్షన్లో టీడీపీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన బలపడింది. నేను చెప్పడం కాదు, కిషన్ రెడ్డి స్టేట్మెంట్ మీరు చూడండి. బీఆర్ఎస్ బీజేపీ అన్న అభిప్రాయం పెరగడం వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుంది, ఇది కిషన్ రెడ్డి అన్నమాట, నేనన్న మాట కాదు. అంటే ఆ అభిప్రాయం బీజేపీలో కూడా వచ్చింది. మనం ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనుకో. అది కాదని ప్రూవ్ చేసుకునే నోటీస్ ఇచ్చారా లేకపోతే సీరియస్ యాక్షన్? నోటీసు అలా ఇచ్చారని నేను ఈడీ పైన ఆరోపణ చేయలేను. కానీ ఈడీ తాజాగా ఈడీ కదలిక ఆ రకమైన పొలిటికల్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తుందని మాత్రం ప్రజలు చెప్పగలరు. ఈడీ అలా చేసిందా అని నేను సార్ నేను కామెంట్ చేయలేదు. నాగేశ్వర్ గారు, ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఛార్జ్షీట్లో పేరు మెన్షన్ చేసిన వాళ్ళు, నేను ఛార్జ్షీట్లో ఛార్జెస్ చేసిన వాళ్ళను మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఒక్కరే ఒక్కరు మిగిలారు కవిత. దీనికి సంబంధించి అంటే డిప్యూటీ మనీష్ సిసోడియా నుంచి దీనికి కవిత అక్యూజ్లా విట్నెస్ అన్న క్లారిటీ కూడా లేదు. కొన్నిసార్లు విట్నెస్ అన్నారు, కొన్నిసార్లు అక్యూజర్ అన్నారు. ఇప్పటికీ కూడా చేర్చలేదు డబ్బులు అందాయి ముట్టాయి. ఇప్పుడు ఇంకా ఛార్జ్షీట్లు వేరే వాళ్ళ ఛార్జ్షీట్లు ఈమె పేరు ప్రస్తావన వచ్చింది, ఈమెను విచారణ జరుపుతున్నామన్నారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈమె బినామీ అని చెప్పారు. అలా చాలా అదే వీళ్ళ బినామీ అని ఆరోపణలు కోర్టుకు సమర్పించింది అలా చెప్పారు. ఇవన్నీ జరిగిన పరిణామాలు. అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇప్పుడు అప్రూవర్గా మారాడు, ఇది ఫస్ట్ టైం కాదు. 2 మంత్స్ బ్యాక్ అప్రూవర్గా మారాడు, మళ్ళీ ఏం జరిగింది ఏందో కాదు అన్నాడు, మళ్ళీ నేను అప్రూవర్గా మారాడు. అంటే కవిత బీజేపీ సోర్సెస్ అంటే నేను మాట్లాడితే నాకు చెప్పింది ఏంటంటే
ఇది కేసును స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తున్నారు, అందుకనే అందరిని అప్రూవర్గా మార్చి అసలు టార్గెట్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక్కడ టీఆర్ఎస్, వాళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ చేస్తారు. అరవింద్ కేజ్రీవాల్ను ఇక్కడ ఫిక్స్ చేస్తారు. మా వాళ్ళు ముందే అరెస్ట్ చేస్తే సింపతి ఉండకపో సింపతి రావచ్చు, చాలా రోజులు టైం పడుతుంది కదా, ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయొచ్చని ఒకళ్ళిద్దరు బీజేపీ లీడర్ నాతో ఆఫ్ ది రికార్డ్ అన్న మాటలు చెప్తున్నారు. అది వాస్తవం అయి ఉండొచ్చు కాకపోవచ్చు, ఎవరికి చెప్పలేము. ఎందుకంటే మా రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడడము, వెంబడించడం అనేది బీజేపీ ఈ 9 ఏళ్లలో మనం చాలా చూసాం, ఒక్కటి కాదు రెండు కాదు. బీజేపీతో ఉన్నవారు, బీజేపీకి అవసరం ఉన్నవారు, బీజేపీలో చేరిన వారు పైన ఏ సంస్థలు ఏవి చేయవు, ఇది మనకు వందల ఉదాహరణలు ఉన్నాయి. క్లియర్గా ప్రతిపక్షాల పైన కేసులు, బీజేపీ బీజేపీ మిత్రుల పైన కేసులు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనం బీజేపీలో చేరిన తర్వాత సువేందు అధికారి నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎంపీల వరకు ఈ కేసులు ఏమైనాయో అందరికీ తెలుసు. ఇందులో కళ్ళ ముందు కనబడుతున్న వ్యవహారమే, అజిత్ పవార్ నుంచి మొదలుకొని ఏక్నాథ్ షిందే వర్గం వరకు చూసాం. అజిత్ పవార్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు కదా 70 వేల కోట్లు తిన్నాడు ఇది నేషనల్ కరప్షన్ పార్టీ అని, ఆయన తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేసింది కదా 70 వేల కోట్లు తిన్నాడు. సో అందువల్ల ఇది కరప్షన్ అనే దాన్ని పొలిటికల్ వెపన్గా బీజేపీ వాడుతోందనేది క్లియర్. అందువల్ల దాన్ని బట్టి తన రాజకీయ అవసరాల కొరకు ప్రత్యర్థిని డీమారలైజ్ చేస్తానికి వాడచ్చు, ఒక పార్టీ తమ ప్రత్యర్థిని ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి వాడచ్చు.